నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి కని ద్వారకా నగర్ లో కరీంనగర్ మ్యాక్స్ క్యూర్ వారి ఉచిత వైద్య శిబిరం. గోదావరి కని సింగరేణి కమ్యూనిటీ హాల్లో తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2017-18. కరీంనగర్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ వారిచే గోదావరి కని ద్వారకా నగర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వార్డ్ కార్పొరేటర్ మెరుగు రమేష్ యాదవ్ మరియు మెరుగు చంద్రమౌళి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం ఉండాలని, అలాగే నిరుపేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్న మ్యాక్స్ క్యూర్ వైద్య సేవలు అభినందించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీతో పాటు ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగిందని, అలాగే ఆరోగ్యశ్రీ సేవలు, అన్ని రకాల వైద్య సేవలు ఆసుపత్రిలో ఉన్నాయని గుర్రం కిరణ్ వివరించారు. ఈ శిబిరంలో సుమారుగా 200 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శంకర్, సుధాకర్, గంగారం, రాజయ్య, రాజు, బస్తీ పెద్దలు, మహిళలు, మ్యాక్స్ క్యూ హాస్పిటల్ గోదావరి కని పేషెంట్ కోఆర్డినేటర్ సతీష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర యూత్ అమ్మాయిలు, అబ్బాయిలు మరియు 4వ తెలంగాణ జూనియర్ యువతి యువకుల కోసం ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారిచే తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సింగరేణి ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి, తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, పెద్దపల్లి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ సోమరపు అరుణ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొని మెడల్స్ అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి కని ద్వారకా నగర్ లో కరీంనగర్ మ్యాక్స్ క్యూర్ వారి ఉచిత వైద్య శిబిరం. గోదావరి కని సింగరేణి కమ్యూనిటీ హాల్లో తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2017-18. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.